బేగంపేటలో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే మద్యాన్ని, 180 ఖాళీ మద్య బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా ప్రాంతాలకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగన్నాథ్ మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన మద్యం బాటిళ్లలో నకిలీ మద్యాన్ని పోసి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆటోలో ఒక వ్యక్తిని చెక్ చేయగా అక్కడ 30 బాటిల్స్ తెలిపాయి. వాటిలో చూస్తే మాకేమనుమానం వచ్చిందంటే, మా వాళ్ళకు ఇది వేరే లిక్కర్ తీసుకొచ్చి వే కాస్ట్లీ ఉన్న లిక్కర్లో చీప్ లిక్కర్ లాంటివి తీసుకొని వాటిలో నింపినట్టుగా అనుమానం వచ్చింది. ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి అక్కడ అడ్రస్లో అక్కడ వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారని చెప్పగా మేము అక్కడికి, మా టీం అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని రైడ్ చేయగా ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రిపేర్ చేశారనేది ఇతనికి ఇచ్చారని. సో అక్కడ వెళ్ళి చూడగా మాకు అక్కడ కొన్ని ఖాళీ బాటిల్స్, అంటే కాస్ట్లీ లిక్కర్ ఎంటీ బాటిల్స్ మూతలు కూడా ఉన్నాయి. అంటే ఇక అక్కడ బాటిల్స్ ఈ రిమైనింగ్ అక్కడ ఈ 40 బాటిల్లో 30 ఇక్కడ దొరికినాయి, ఇంకో 10 బాటిల్ వాళ్ళ ఇంట్లో దొరికినాయి. అది ఫుల్గా ఫిల్ చేసిన బాటిల్స్, రిమైనింగ్ ఎంటీ బాటిల్స్ ప్లస్ క్యాప్స్ కూడా అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఈవెంట్స్ జరిగిన తర్వాత అక్కడ బాటిల్ అన్ని కలెక్ట్ చేసుకొని క్యాప్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ విధంగా వేరే చీప్ లిక్కర్ లాంటివి నింపి కాస్ట్లీ బయట ఎక్కువ రేట్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ రేట్ గీయటం వల్ల దీనికి ఈ వ్యాపారం చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 6 టీవీ.